వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. హాయ్, కొరల్డ్రా టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ ట్యూటోరియల్ ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొరల్డ్రాలో మనకి ఎప్పుడో ఒకసారి ఈ సమస్య ఎదురవుతా ఉంటది. ఈమెయిల్ ఐడి, వెబ్ లింక్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే అండర్లైన్ రావడం, టెక్స్ట్ బ్లూ కలర్ లో చేంజ్ అయిపోవడం. ఈ ప్రాబ్లమ్ ని ఈ ట్యూటోరియల్లో సాల్వ్ చేయబోతున్నాం. కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉండొచ్చు. మీరెట్టో తెలిసిన వాళ్ళు చెప్పరు కదా, బట్ తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎట్టో చెప్పరు కదా. అందుకని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియజేద్దాం అని చెప్పి ఈ ట్యూటోరియల్ తీసుకుని వచ్చాను. సమస్య చిన్నదే, బట్ ఈ సమస్య వల్ల మన వర్క్ స్ట్రెస్ ఎంత మనకు పెరగద్దు అంటే బుర్ర హీట్ ఎక్కిపోద్ది అనమాట. ఏమంటే ఎప్పుడో ఒకసారి ఎదురయ్యేది కదా, మనకి మైండ్ సెట్ లో గుర్తుండదు. అందుకని చెప్పేసి మీకు ఈ క్రియేటివ్ స్పేస్ లో ఈ ట్యూటోరియల్ ని లాకర్ లో పెట్టినట్టు ఎప్పుడు ఉంటది. ఓకే, అయితే ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీదకి వచ్చేసాం, ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు నేను జస్ట్ మీ ముందే టైప్ చేసినా గానీ gaayazsd@gmail.com. ఓకే, ఎంటర్ వచ్చింది. మళ్ళీ మనకి అండర్లైన్ అయితే సేమ్ యాస్ ఇట్ ఇస్ గా రిపీట్ అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని ఎలా రిమూవ్ చేయాలి? దీనికోసం జస్ట్ టూల్స్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కోరల్ డ్రా కంట్రోల్ జే షార్ట్ కట్ క్లిక్ చేశాను. ఫోటోషాప్ ఎవ్రీ టూల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పేసి కోర్స్ తీసుకురాబోతున్నాను. ఈ కోర్స్ లో ప్రతి టూల్ ని మీకు డీటెయిల్ గా వివరించడం జరిగింది. ఈ కోర్స్ మీరు బై చేయాలనుకుంటే ఎలా బై చేయాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దాంతో పాటు క్రియేటివ్ స్పేస్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే అది ఎలా జాయిన్ అవ్వాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, దాన్ని కూడా చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోదాం. క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇవన్నీ వదిలేయండి. జస్ట్ టెక్స్ట్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ క్విక్ కరెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్లీ క్రియేట్ హైపర్ లింక్స్ ఈవెన్ టైపింగ్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయండి. చేసిన తర్వాత ఓకే, అక్కడతో మీ పని అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇక్కడ పైన పెడదాం. ఇప్పుడు మళ్ళీ టైప్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. gaayazsd@gmail.com. ఇప్పుడు ఎంటర్ ఇద్దాం. ఎక్కడ లేదే, ఇంకో ఎంటర్ ఇద్దాం. లేదే, అర్థమైంది కదా, చిన్నపాటి టెక్నిక్ ఇష్యూ ఇది. ఈ టెక్నిక్ ఇష్యూస్ ని ఎప్పుడు గుర్తుంచుకోలేము. ఎందువల్ల అంటే మన వర్క్ కి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి. ఈ రోజు అయితే తెలిసింది కదా, నెక్స్ట్ మీకు ఇంకా ఆ టెన్షన్ అవసరం లేదు. చూసారు కదా, అయితే ఈ టెక్నికల్ ఇష్యూ మీకు సాల్వ్ అయింది కదా. ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ కొరడ్రాలో మీకు ఎదురైతే మీకు క్రియేటివ్ స్పేస్ ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాదు, మీకు ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కింద ట్యూటోరియల్స్ తీసుకురాబోతున్నాను. కొరడ్రాలో మీకు వచ్చిన సమస్యలు ఏమైనా సరే మీరు కామెంట్ చేయండి, వాటి మీద నేను ట్యూటోరియల్స్ తీసుకొని వస్తాను, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ. ఓకే, అయితే నెక్స్ట్ ఇంకో మంచి కొరల్డ్రా టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.